రకరకాలు చెప్తున్నారు, నమ్మశక్యంగా లేదు ఏది, అంతా వర్కౌట్ అవుతుంది, ఇది మన సబ్జెక్ట్ కాదులే, నేను చదివింది బీటెక్, హెల్త్ నా సంబంధం ఏంటి, ఈ ప్రొడక్షన్ సంబంధం ఏంటి, నేను సేల్ చేయాలన్నా, రకరకాల క్వశ్చన్స్ తో మైండ్ లో ఉన్నాను. కానీ చివరిలో ఒక ఆయన వచ్చారండి, నిజంగా ఆయన ఆయన వచ్చి మాట్లాడిన మాటలు నన్ను ఇక్కడ దాకా వచ్చాయి. ఆయన ఎవరో కాదు, ఇంతసేపు మీతో మాట్లాడినటువంటి గ్రేట్ సీనియర్ అనంత శ్రీనివాసరావు సార్ అనమాట, ఏ సార్ సార్ ఆయన టెస్ట్ బట్టి నాకు హార్ట్ టచింగ్ అనిపిస్తాను. ఏం మాటలు అంటే, ఆయన నా పేరు అనంత శ్రీనివాసరావు అండి, నేను బీటెక్ కంప్లీట్ చేశాను, నాది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండి, నేను టీసీఎస్ లో జాబ్ వచ్చింది, అది వదిలిపెట్టి నేను ఫర్ ఎవర్ బిజినెస్ స్టార్ట్ చేశానండి, మేనేజర్ అయ్యానండి, నెలకు 100,000 రూపాయలు సంపాదిస్తున్నాండి, 100,000 రూపాయలు. ఇది నా చెవులో గట్టిగా వినపడింది, నా హార్ట్ కి టచ్ అయింది, నా బ్రెయిన్ టచ్ అయింది. ఇంకా ఏం ఆలోచించలేదు, సార్ నేను బిటెక్కే, సార్ నేను సిఎస్తే, సార్ నేను మేనేజర్ కావాలి, నాకు 100,000 రూపాయలు కావాలి అని అడిగానండి. సార్ 100,000 రూపాయలు రాకపోయినా కనీసం నాకు 10-15 వేలు వస్తున్నాయి సార్, ఏ ఖర్చు సరిపోవట్లేదు, 100,000 వద్దు కానీ ఒక్క 20,000 రూపాయలు వచ్చేలా హెల్ప్ చేయండి సార్ చాలు, ఇదే మాట్లాడగండి, 20,000 రూపాయలు వచ్చేలా హెల్ప్ చేయండి సార్ చాలు, లైఫ్ లాంగ్ మేము గుర్తుపెట్టుకుని అని చెప్పేసి సాధారణంగా కూర్చున్నాను. బిజినెస్ ప్లాన్ చెప్పారు సార్, అప్పుడు మీకు అందరూ చెప్పాడు కానీ ప్లాన్ విన్నాను, కస్టమర్ బేస్ మీద 1% వర్క్ చేయాలి. ఎస్ చేస్తాం సార్, ఏం చేయమంటారు, అప్లికేషన్ సైన్ చేశాను, మా ఫ్యామిలీ కోసం ప్రొడక్ట్స్ నేను అట్టేట్ అయ్యమండి, మొత్తం మా ఫ్యామిలీ లిస్ట్ తీసుకుని, మా మామయ్యకి ఏమి ఇవ్వాలి, బాబాయ్కి ఇవ్వాలి, మా అమ్మకి ఏమివ్వాలి, నాన్నమ్మకి ఏమి ఇవ్వాలి, మొత్తం మా ఫ్యామిలీ లిస్ట్ తీసుకుని అట్టేట్ అయ్యి సూపర్ ఫాస్ట్ ట్రాక్ ద్వారా ఒకేసారి ప్రొడక్ట్స్ తీసుకున్నాను. 13 రోజులు ఆ ప్రొడక్ట్స్ అన్ని మూవ్ చేసేసాను, మళ్ళీ నా క్యాష్ నాకు వచ్చేసింది. తర్వాత ఏం చేయమంటారు సార్, ఇమీడియట్ గా హరిగారు సూపర్ హీరో అవ్వాలి, సూపర్ హీరో అవ్వాలంటే 20 పైసెస్ చేయాలి, దానికి టీం వర్క్ చేయాలి, మీరు మేనేజర్ అవ్వాలి సార్, గోల్ పెట్టండి, మీరు పని సపోర్ట్ చేయండి, నేను చేస్తాను. ఎస్ నా ఫస్ట్ చెక్ అండి, అసిస్టెంట్ సూపర్ అయిన తర్వాత కస్టమర్ బేస్ వర్క్ చేసిన తర్వాత కొంత బిజినెస్ లాస్ట్ ఒక 1 వీక్ పని చేసినట్టు, దానికి నాకు ఇచ్చిన చెక్ కంపెనీ 2,387 రూపాయలు. నా ఫ్రెండ్స్ నవ్వారు, అరే నువ్వు సాఫ్ట్వేర్ జాబ్ వదిలిపెట్టేలేవు, దీనికోసం వెళ్ళింది, 2,000 రూపాయలు వెళ్ళావు, నవ్వారండి. నేను వాడు 2,000 చూశాడు, నేను ఇక్కడ ఎంత దూరం వెళ్ళాను చూపిస్తాను వాడు. సో అలా వర్క్ స్టార్ట్ చేశాను, 2,000 కాదు, ఇదే కంపెనీలో సూపర్వైజర్ అయ్యారు, టీమ్ వర్క్ చేశాను, 10 మంది టీం వచ్చారు, 22,000 ఇచ్చిన కంపెనీ పరవారు, 2,000 ఇచ్చిన కంపెనీ పరవరే, 22,000 ఇచ్చిన కంపెనీ కూడా పరవరే, ఇదే వర్క్ చేసుకుంటూ సార్ చెప్పిన ట్రైనింగ్ తీసుకుంటూ ఇంకా ట్రైన్ చేసుకుంటూ టీం డౌన్ చేసుకుంటూ టీం పెంచుకుంటూ టీం వర్క్, 99% టీం వర్క్ చెప్పాం కదా, ఆ వర్కే చేశాను ఇక్కడ, అదే టీమ్ ని బిల్డ్ చేసుకుంటూ 113,000 అండి. నేను ఏదైతే దేవన్ సార్ దగ్గర విన్నానో ఆయన 100,000 సంపాదించాడు, నాకు 100,000 ఎంత చేశాడు, దిస్ ఈస్ వర్క్ ఫర్ ఎవర్. ఇక్కడ ఆగిపోలేదు సార్, అయిపోయింది దానికి 100,000 అయిపోయింది కదా, ఇంతేనా మీకు సక్సెస్ కాదు, ఇక్కడ ఆగిపోలేదు, సీనియర్ మేనేజర్ అయ్యారు. సీనియర్ మేనేజర్ అంటే నేను మేనేజర్ అవ్వడం కాదు, నా టీమ్ లో కూడా మేనేజర్ తయారు చేయడం, తర్వాత పనంతా తేనండి, సీనియర్ మేనేజర్ అయ్యాను ఈ కంపెనీలో. 211,000 ఎక్కడ మొదలైన జర్నీ, 2,000 మొదలైందండి, 200,000 ఇచ్చిన కంపెనీ కూడా ఫర్ ఎవరే, 2,000 2,00,000 కాదు అయ్యా, ఫర్ ఎవర్ కంపెనీలో 311,000 అండి. ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్తే సంవత్సరం పాటు బెల్లా పిల్లల్ని అమ్మా నాన్నల్ని వదిలేసి బెంగళూరు చెన్నై హైదరాబాద్ లాంటి సిటీస్ లో వెళ్తే తప్ప రాని ఇన్కమ్, ఇంట్లో కూర్చొని వర్క్ ఫ్రం హోమ్ చేస్తూ 300,000 నెలకి ఇచ్చిన కంపెనీ కూడా ఫర్ ఎవరే. అర్థమవుతుందా, దిస్ ఇస్ వాట్ పవర్ ఆఫ్ ఫర్ ఎవర్, దిస్ ఇస్ వాట్ ఫర్ ఎవర్ స్ట్రెంగ్, దీనికోసం పని చేయండి బ్రదర్, దీనికోసం వర్క్ చేయండి, ఇది లైఫ్ ఇక్కడ అంతేగాని. సార్ ఇవన్నీ నిజమేనంటారా, 2,000 ఇన్కమ్ ఇచ్చి చూపిస్తుంది, ఎక్కడుంది ఇక్కడ రెండు ఆపర్చునిటీ, ఎక్కడుంది రెండు ఆపర్చునిటీ నాకు చూపించాను. సార్ ఏం చేశారు డబ్బులు, ఏం చేశారు, మా లాస్ట్ ఇయర్ ఇన్కమ్ అండి, ఒక సంవత్సర కాలంలో లాస్ట్ ఒక సంవత్సరం ఇన్కమ్ నేను చూపిస్తున్నాను, 40,00,000 అండి. ఈ ఇయర్ అయితే 2022 ఇన్కమ్ ఇది, ఇది 2023 అయితే డెఫినెట్ గా చెప్తున్నాను 70,00,000 ఉండబోతుంది ఇయర్ ఇన్కమ్, 70-80 lakhs మా ఫ్యామిలీ కూడా ఉండబోతుంది, దట్ ఈస్ వాట్ ఫర్ ఎవర్. ఎక్కడ పని చేయాలి, ఎక్కడ ఎఫర్ట్స్ పెట్టాలి. సార్ డబ్బులు ఏం చేశారు, ఈ డబ్బులండి మా ఫాదర్ కి ఒక 20 lakhs గిఫ్ట్ ఇచ్చారండి, ఒక 20 lakhs. నిజంగా ఆయన కళ్ళలో నేను ఆ హ్యాపీనెస్ చూడాలనుకున్నాను, 20 lakhs ఇంకా అలా చేతుల్లో పెట్టినప్పుడు ఆయన నిజంగా అది చాలా హ్యాపీనెస్ ఇచ్చింది నాకు. ఎందుకంటే నన్ను చదివించారు, నన్ను చదివించడం కోసం ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా గడిపాడు, ఎన్ని సార్లు తిండి తిప్పలు మాని పని చేశాడు నాకు తెలుసండి, ఏ తండ్రి అలాగా పనిచేస్తాడు. కానీ నేను అనుకున్నాను మా ఫాదర్ ని ఫ్రీ చేయాలి, మా ఫాదర్ కి నేను ఫ్రీడమ్ ఇవ్వాలి, మా ఫాదర్ అలా కష్టపడకూడదు, తను హ్యాపీగా ఉండాలి, తను ఫ్రీడమ్ అవ్వాలి, మా అమ్మ నాకు ఏ పని చేయకూడదు, రెస్ట్ ఇచ్చాను మా అమ్మ నేను పర్యవలం కంపెనీ ద్వారా, మా ఫాదర్ ఫాదర్ కి రెస్ట్ ఇచ్చాను. మరి నువ్వు ఇవ్వగలుగుతున్నావా, నువ్వు ఇవ్వాలనుకుంటున్నావా, ఎస్ కమాండ్ జాయింట్ విత్ అస్, పర్యవలం కంపెనీలో దమ్ముంది, పర్యవలం కంపెనీలో ఆ లైఫ్ ఇస్తానంటుంది.